ఉమ్మడి నెల్లూరు జిల్లా సూలూరుపేటలోని బస్టాండ్ సెంటర్ వద్ద సిపిఐ సిపిఎం ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా సిపిఐ పార్టీ కార్యదర్శి మురళి మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు. ప్రతి వ్యక్తి గొంతెత్తి కేంద్ర ప్రభుత్వ దుర్మార్గాలను నిలదీయాలని పిలుపునిచ్చారు. ప్రజా వ్యతిరేక నిరంకుశత్వ పాలన సాగిస్తున్న మతోన్మాద బీజేపీని సాగనంపాలన్నారు. దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ పాలనను ఎండగట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఎం తిరుపతి జిల్లా కార్యదర్శి నాగరాజు సిపిఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ సభ్యులు పార్థసారథి, పట్టణ కార్యదర్శి సుధాకర్ రెడ్డి, నాయకులు పుల్లయ్య, పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఎస్సీలకు బీసీలకు మైనార్టీలకు దేశంలో ఉన్నటువంటి 142 కోట్ల మంది ప్రజలు విలవిల్లాడిపోతా ఉన్నారు. వారి సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి ఇవాళ పాదయాత్రలు కొనసాగిస్తా ఉన్నాం. అందులో భాగంగానే మన జిల్లాలో దాదాపు 10 తావుల బహిరంగ సభలు నిర్వహిస్తా ఉన్నాం. ఈ రోజు సూలూరుపేటలో నిర్వహిస్తా ఉన్నాం, రేపు గూడూరులో నిర్వహిస్తా ఉన్నాం, వెంకటగిరిలో నిర్వహిస్తా ఉన్నాం. ఇప్పటికి ఆల్రెడీ 5-6 బహిరంగ సభలకు జాతీయ కార్యదర్శులు రాష్ట్ర కార్యదర్శులు కూడా హాజరు కావడం జరిగింది. ఈ సూలూరుపేటలో జరిగేటువంటి బహిరంగ సభకు, మేము చేసేటువంటి సిపిఐ సిపిఎం చేసేటువంటి పాదయాత్రకు ప్రజలు స్వచ్ఛందంగా ఆదరణ పలకాలి, ప్రజలు మేలుకోవాలి. ఈ ధరలు తగ్గాలన్నా లేకపోతే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ రెండు ప్రభుత్వాలు కూలిపోవాలన్నా కూడా ఈ దేశంలో ఉండేటువంటి 142 కోట్ల మంది ప్రజలు ఏకం కావాలి. ఆ ఏకమైనప్పుడే ఈ ధరలన్నీ కూడా అదుపులో వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అందుకోసం మేము పాదయాత్రలు చేస్తున్నాం, ప్రాజెక్టు సమస్యలు పరిష్కరించుకుంటున్నాం, నిరుద్యోగ సమస్య పరిష్కరించుకుంటున్నాం, రైతాంగ సమస్య పరిష్కరించుకుంటున్నాం, వ్యవసాయ కూలీల సమస్య పరిష్కరించుకుంటున్నాం. ఇవాళ నిరుద్యోగ సమస్య పెరిగిపోతా ఉంది కాబట్టి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగం ఇస్తామని చెప్పింది బీజేపీ కాదా అని మేము అడుగుతా ఉన్నాం. కాంగ్రెస్ పాలన పోగొట్టి బీజేపీ అధికారం వచ్చిన తర్వాత మీరు ఏం చేశారు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు అని మేము అడుగుతా ఉన్నాం. వాళ్ళు ఏం చేసినారంటే ఉన్న ఉద్యోగాలు మొత్తం టోటల్గా ఓడగొట్టారు. దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలన్నీ ప్రైవేటీకరణ చేశారు. ప్రభుత్వం ఆదాయాలు నడుస్తున్నటువంటి పిఎస్ఎన్ఎల్ వదులుకొని, రైల్వే వదులుకొని, ఎయిర్పోర్ట్స్ టోటల్గా ఇట్ట తడ నుండి ఢిల్లీ దాకా కాశ్మీర్ దాకా ఉన్నటువంటి ఓడరేవులు ఎయిర్పోర్ట్స్ మొత్తం కూడా ప్రైవేటీకరణ చేయడం జరిగింది. గన్నవరం ఎయిర్పోర్టు ఇంకొక 6-7 సంవత్సరాలు మనకుంటే మన రాష్ట్రానికి పూర్తిగా ఆదాయం అంతా మనకు ఉండేది, దాన్ని ప్రైవేటీకరణ చేశారు. మన ఆత్మగౌరవాన్ని అమ్మేస్తా ఉంటే ఏమయ్యా ప్రధానమంత్రి మోడీ గారు, ఇది అమ్మడానికి లేదు మా ఆంధ్రుడు అప్పని చెప్పి మాట్లాడే దమ్ము ధైర్యం లేదా ఈ ముఖ్యమంత్రికి? నేను యువ ముఖ్యమంత్రి, నేను గవ ముఖ్యమంత్రి, నువ్వు యువ ముఖ్యమంత్రి దేనికయ్యా? కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకుతో వృద్ధులని శ్రీజీ గారు చెప్పారు, అట్లాంటి వృద్ధులు కేటగిరీలోకి వస్తావు ధైర్యంగా ఈ విధంగా మైకు పెట్టి నువ్వు ప్రధానమంత్రి నువ్వు చేస్తున్న తప్పు, మా యొక్క ముక్కు ఫ్యాక్టరీని నువ్వు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి లేదు, మాకు గనులు కేటాయించావు, మేము నడుపుకుంటాను. ఒక్క మాట మాట్లాడవా? ఏం మాట్లాడలేదు. అందువల్ల మీరు ఆలోచించండి, ఇవన్నీ మనం అడగాలి, ఇవన్నీ మనం సభలు పెట్టి మన యూనియన్లో మన కాలనీలో మన వార్డుల్లో చెప్పడం కోసం ఈ సభలు పెట్టాము. మీకు వివరంగా కరపత్రం కూడా అందియడం జరిగింది. ఇవి గుర్తొచ్చేదండి తప్ప ధరలు తగ్గిద్దామా, ఉద్యోగాలు ఇద్దామా, రైతాంగాన్ని ఆదుకుందామా, పట్టణాలు అభివృద్ధి చేద్దామా, పన్నులు లేని రాజ్యం తెద్దామా అనే ఆలోచన మాత్రం ఆ మోడీకి ఎప్పుడు రాదు. ఈ విషయాలు మనం ఈరోజు ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఒకవైపు జగనన్నే మా దిక్కు, జగనన్నే మా హక్కు, జగనన్నే మాకు అంతా అని చెప్పేసి పోస్టర్ స్టిక్కర్లు దాన్ని తగిలించుకుంటున్నాం. ఇంకొకసారి అదే మా అన్న చెప్పాడు, మా నమ్మకము మాకు అన్నీ ఇంకన్నీ ఆయనే అని చెప్పి చెప్పుకుంటున్నాడు. ఇంకొకసారి ఇంకొక ఆయన పాదయాత్రలు చేస్తున్నాడు, ఇంకొక ఆయన సభలు చేస్తున్నాడు. ఈయన పోయి ఒక మంత్రి పోయి గుండెలు చుట్టుకొని నల్ల సర్ చేసుకొని గొడవకు పోయినాడు. ఈ విషయాలు ఒక పక్క జరుగుతూ ఉంటే దేశం గురించి ప్రజల గురించి ఆలోచించే కమ్యూనిస్టులు, నిత్యం ప్రజల కోసం పోరాటం చేసే కమ్యూనిస్టులు,
ప్రజల గురించి ఏం ఆలోచన చేస్తున్నారు, ప్రజా సమస్యలు ఏ రకంగా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తారు అనే విషయాల్ని ప్రతి ఒక్కరికి తెలియజేయాలి. ప్రతి ఒక్కరికి మనం మనం వాళ్ళకి మనసులో మన విషయం ఏదో తెలియజేయాలి అని ఒక్క ఛాన్స్ వంటివి మా నెత్తిన సెయ్యడితివి, ఒక్క ఛాన్స్ వంటివి మా నెత్తిన సెయ్యడితివి, నవరత్నాలంటివి మా ముద్దు మీద కొడితివి. బటన నొక్కినప్పుడల్లా బతుకు మారుననుకుంటే, బటన నొక్కినప్పుడల్లా బతుకు మారుననుకుంటే, భరోసా పేరుతో ఇచ్చి మందు రేట్లు పెంచి గుంజేస్తివి. నిన్నెట్లా నమ్మాలి జగను, నమ్మి నిండ మునిగాక మళ్ళీ నమ్మామంటే నిన్నెట్లా నమ్మాలి జగను. అమ్మఒడి అంటివి పంగనమాలిడితివి, సంక్షేమం ముసుగులు అభివృద్ధి సంకనాగే. సలహాదారుల మాటలతో రాష్ట్రం గతి తప్పిపోయే, సలహాదారుల మాటలతో రాష్ట్రం గతి తప్పిపోయే. నాడు అమరావతి సై అంటూ నేడు మూడు ముక్కలుగా నరికేస్తివి. నిన్నెట్లా నమ్మాలి జగను, నమ్మి నిన్న మునిగాక మళ్ళీ నమ్మామంటే నిన్నెట్లా నమ్మాలి జగను. నిన్నెట్లా నమ్మాలి జగను చెప్పగలవా? నీకు ఆ దమ్ముందా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజల ఆత్మ గౌరవానికి నిలబెట్టినటువంటి ప్రత్యేక హోదాను తీసుకొస్తానన్నటువంటి మాట మీద నిలబడ్డావా? మోడీని ఒక్క మాట మాట్లాడగలుగుతున్నావా? అది కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీల పైన, వామపక్ష పార్టీల పైన నీ యొక్క మంత్రులు నోరు జారి మాట్లాడుతూ విచ్చలవిడిగా బండ బూతులు తిడతా ఉంటే నెల్లూరు జిల్లా లింగసముద్రం మండలం మొగిలిచర్లలో దిగంబర అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి మందిర ఆరాధన మహోత్సవ ఆహ్వానం. ఈ ఏప్రిల్ 25న గ్రామోత్సవం, 26న దత్త దీక్షదారులచే ఊరేగింపు, రాత్రికి స్వామివారి విగ్రహానికి అభిషేకం, 27న శ్రీ దత్తాత్రేయ స్వామి ఆరాధన, దత్త దీక్షా స్వాములచే పండరీ భజన, అగ్నిగుండం ప్రవేశం, 28న పొంగలి నైవేద్యం సమర్పణ జరుగును. ఆరాధన మహోత్సవం 4 రోజులు, మధ్యాహ్నం రాత్రికి అన్నప్రసాద వితరణ జరుగును. భక్తులు ఆరాధన మహోత్సవాల్లో పాల్గొని దత్తాత్రేయ స్వామి కృపకు పాత్రులు కాగలరు. ఇట్లు దత్తాత్రేయ స్వామి మందిర వ్యవస్థాపక ధర్మకర్త సిబ్బంది. వివరాలకు 9908973699, 9949753615 ఫోన్ నంబర్లను సంప్రదించగలరు. విద్యారంగంలో అపార అనుభవంతో ఎందరో విద్యార్థుల ఆశయాన్ని నిజం చేసిన విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్స్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ కృష్ణమోహన్ గారుల ఆధ్వర్యంలో మన చిన్నారుల విద్యకు విలువలతో కూడిన పునాదులు అందించాలి అంటే ద బెస్ట్ చాయిస్ విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ ప్లే క్లాస్ 2 10th క్లాస్ మాగుంట లేఅవుట్ నెల్లూరు.